ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైనా ఉందా అంటే అది నరేష్ నాలుగో పెళ్లి మ్యాటర్. అసలే నరేష్ అంటే ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులకు పీకల్లతో కోపం ఉందంటారు. సూపర్ స్టార్ కృష్ణ గారి ముఖం చూసి ఆయన్ను వదిలేస్తున్నారే కానీ ఆయనకంత రేంజ్ లేదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే నరేష్ నాలుగో పెళ్లి అంటూ వార్తలు రావటం సంచలనంగా మారింది. ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకున్న ఆయన ఇప్పుడు మూడో భార్యకు విడాకులు ఇచ్చి నాలుగో భార్యగా సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరగడం పెద్ద దుమారమే లేపిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ మేం పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదని జస్ట్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పుకురావడంతో సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. అంతేకాదు గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారట. అది కూడా సూపర్ స్టార్ కృష్ణ ఫామ్ హౌస్ లో ఉంటున్నారట. ఈ మధ్యనే ఈ జంట రెడ్ హ్యాండెడ్ గా మీడియాకి బుక్ అయింది. ఆ టైంలో నరేష్ మూడో భార్య రమ్య చెప్పు తీసుకుని కొట్టడానికి కూడా ట్రై చేసింది. అయితే తన కొడుకు కాని కొడుకు ఇంత చేస్తున్నా కృష్ణ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇకపై దీని గురించి మాట్లాడాలి అని కూడా అనుకోవట్లేదట. ఎందుకంటే అది నరేష్ జీవితం, ఆయన లైఫ్, ఆయనకు నచ్చినట్టు బతికే హక్కుంది అంటూ చెబుతున్నారట. అంతేకాదు పవిత్ర లోకేష్ ను కూడా తన కోడలిగా అంగీకరిస్తూ ఆశీర్వాదాలు ఇచ్చారట. దీంతో పవిత్ర ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఘట్టమనిని కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా నరేష్ పవిత్ర లోకేష్ హోటల్లో కలవటం మూడవ భార్య రమ్యకు దొరికిపోవటం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ వేరే ఉందని తెలుస్తోంది. సీనియర్ నరేష్ పవిత్ర లోకేష్ కొన్ని రోజుల క్రితం ఒక హోటల్లో కలిసి కనిపించడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. రమ్య రఘుపతి ఆ సమయంలో పవిత్ర లోకేష్ పై చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనమైంది. అయితే ఇది నరేష్ కావాలని చేసిన మాస్టర్ ప్లాన్ అనే చర్చ జరుగుతోంది. రమ్య రఘుపతి నుంచి విడాకులు తీసుకోవాలని నరేష్ ఎంతగానో ప్రయత్నిస్తున్నా విడాకులు ఇవ్వడానికి ఆమె అస్సలు అంగీకరించడం లేదనే సంగతి తెలిసిందే. అయితే నరేష్ పవిత్ర లోకేష్ తో హోటల్లో ఉన్న విషయాన్ని రమ్యకు తెలిసేలా చేశాడని, ఈ గొడవల వల్ల నరేష్ కు సులువుగా విడాకులొచ్చే అవకాశాలైతే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకే హోటల్లో మేజర్ అయిన ఆడమగ కలిసి కనిపించినా వాళ్లకు శిక్ష పడదనే సంగతి తెలిసిందే. నరేష్ సన్నిహితుల నుంచి రమ్యకి సమాచారం అందిందని ప్రచారం జరుగుతోంది. చూడాలి నరేష్ పవిత్ర లోకేష్ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah.